ఏమండి ఏమండి, తొందరగా బయటికి రండి, మనవడు కింద పడిపోయాడు అంటూ భర్తని గావరాగా పిలిచింది అనసూయమ్మ గారు. ఏమీ ఏమైంది అనుకుంటూ బయటికి పరిగెత్తుకొచ్చిన ఆయన మనవడు కింద పడిపోయి ఉండడం చూసి, 5 ఏళ్ల పిల్లవాడే కానీ వాళ్ళు వాడిపైన పెంచుకున్నటువంటి ప్రేమ అటువంటిది. పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంరా ఏమన్నా దెబ్బలు తగిలాయా, లేచి నుంచు ఒకసారి కాళ్ళు విదిల్చు అంటూ మనవణ్ణి ఆశాంతం చూసి, వాడు ఏడవకుండా ఆడుకోవడం చూసి, ఏం కాదులేవే, ఏదో చిన్న దెబ్బే తగిలింటుంది అని భార్యకి సర్ది చెప్పాడు అనసూయమ్మకి. ఇంతలో ఎక్కడో గదిలో ఉన్నటువంటి కోడలు బయటికి వచ్చి, ఏమైంది అరుపులు పెడపుప్పలు ఏంటి అనుకుంటూ వచ్చింది. ఏం లేదమ్మా, తమ్ముడు కింద పడిపోయాడు, అన్నయ్య కింద పడిపోయేసరికి వాడు ఏడుస్తూ ఉండేసరికి బామ్మ తాతయ్య కంగారు పడ్డాడు అని చెప్పగానే, ఏమన్నా దెబ్బ తగిలిందా అని కూతుర్నే అడిగింది. కూతుర్ని అడగగానే, ఏమీ లేదమ్మా చిన్న దెబ్బేలే అనగానే, దాని కింద రాత అంతమా అనుకుంటూ మూతి విరుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఈ అనసూయమ్మకి ఆయనకి కూడా ఇది నార్మల్ అయిపోయింది కాబట్టి పెద్దగా కోడలి మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. ఎంతో గారాభంగా మనవణ్ణి మనవరాన్ని చైతోని చైతన్యని ఎంతో చక్కగా పెంచుకుంటూ వస్తున్నారు. మనవడికి 7 సంవత్సరాలు, మనవరాలికి 5 సంవత్సరాలు. కొడుకు కోడళ్ళు ఇద్దరూ కూడా ఉదయం ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోతారు, సాయంకాలం వస్తారు. వాళ్ళ ముద్దు ముచ్చట్లు అన్నీ కూడా చూసేది తాత నాయనమ్మే. పైగా వాళ్ళకి ఈవిడ అనసూయమ్మ గారు బాక్సులతో సహా సర్దిస్తుంది. బాక్సులతో సహా సర్దిచ్చి అంతకీ కొడుకు అంటూనే ఉంటాడు, అమ్మ ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటావు, అది చేస్తుంది కదరా కదా అని అన్నా కానీ పోలేదా, ఎవరికోసం చేస్తున్నాను అంటూ కొడుకుని పైనుంచి అరుస్తూనే, వేరే వాళ్ళకి చేయట్లేదు కదా అంటుంది. అప్పుడప్పుడు భార్యను కూడా అంటూ ఉంటాడు, అమ్మి అన్నీ అమ్మే చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా అని. ఆవిడ లోపలికి వచ్చాక, మీ అమ్మ ఇంట్లోనే కదా ఉండేది, నేనంటే ఆఫీసుకు వెళ్ళి కష్టపడతాను, ఏముంది అంటూ రాత్రంతం చేసేది. ఆ రోజు రాత్రి భర్తతోటి భార్య ఈ రకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమండి, మన ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం కదా, పిల్లలు ఎదిగొస్తున్నారు, మీ నాన్న అమ్మల గారాము పిల్లలకి ఎక్కువైపోయింది, ఇలా గారాభం ఎక్కువైతే వాళ్ళు సరైనటువంటి దారిలో నడుస్తారో లేదో నాకు అనుమానంగా ఉంది, మరి తల్లిగా నాకు ఆ బాధ ఉంటుంది కదా, అందుకని మన ఇద్దరం ఇదే ఊర్లో వేరే ఇంట్లో ఉంటే బాగుండదు కదా, అందుకని ఇద్దరికీ ఒకే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఒకే ఊరికి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారే అంటే తెలిసిన వాళ్ళ ద్వారా ఏర్పాటు చేశారండోయ్ అని చెప్పగానే, సరేలే నాకు నిద్ర వస్తుంది అంటూ భర్త నిద్రపోయాడు. కానీ కొడుకుకి ఒకటే ఆలోచనలు, ఎంతో అల్లారు ముద్దుగా మా అమ్మ నాన్న మమ్మల్ని పెంచారే, ఇప్పుడు ఇది ఆలోచన చేసింది అంటే అమలు చేసేదాకా ఇది నిద్రపోదు, ఏం జరగబోతుందో అని ఆలోచిస్తూనే ఉదయం లేవగానే, అన్నీ అమ్మే చేస్తోంది కదా, నువ్వు చేస్తోంది ఏంటని ఇక్కడ అనగానే దానికి రోషం వచ్చి, ఈరోజు నాకు మీ అమ్మ చేసినటువంటి టిఫిన్ అక్కర్లా లంచ్ అక్కర్లా అని పిల్లల్ని కూడా తయారు చేసి నేను వెళ్ళిపోతున్నాను అంటూ పిల్లల్ని కూడా టిఫిన్ కూడా తిననీయకుండా బాక్సులు తీసుకెళ్లకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు కొడుకు సెలవు పెట్టాడు. సెలవు పెట్టి పిల్లలు భార్య వెళ్ళిపోయిన తర్వాత తల్లి తండ్రికి మందులు ఇచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. అనసూయమ్మ గారు ఏమీ ఊరికే కూర్చోరండి, ఇంట్లో ఉన్నంత మాటే కానీ పిల్లలు కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎంత పని ఉంటుందో చెప్పండి, సర్దుకోవలసినవి హౌస్ వైఫ్ అంటావే కానీ వాళ్ళకి మించినటువంటి పని వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరేమో, ఎన్ని సర్దుకుంటే ఒక ఇల్లు ఒక కొలిక్కి వస్తుంది, అమ్మ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, నీకు అంత ఒళ్ళు నొప్పులున్నా ఒంట్లో బాగాలేకపోయినా మా కోసం అన్నీ చేస్తున్నావు, కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోక తప్పట్లేదు, అది వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెడుతోంది, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెడితే అక్కడికి వెళ్ళి మిమ్మల్ని చూడటం నాకు గగనమే అవుతుంది, కాబట్టి ఇదే ఊళ్ళో ఇంకొక ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాను, నేను వీలైనప్పుడల్లా వచ్చి మిమ్మల్ని చూస్తూ ఉంటాను, పిల్లల్ని కూడా అప్పుడప్పుడు తీసుకొస్తాను అనగానే ఒక్కసారి అనసూయమ్మ ఉప్పకూలిపోయి ఏడవడం మొదలెట్టింది. అమ్మ నువ్వు అలా గాబరాపడి ఏడుస్తూ ఉండకు, ఇల్లు వెతుకుతున్నాను అని చెప్పింది. చెప్పి తల్లిని ఒక రకంగా సర్ది చెప్పాడు. ఇంతలో భార్య ఏం చేసింది, మరి టిఫిన్ ఏమో చేయలేదు కదా, హోటల్లో పిల్లలకి టిఫిన్ తినిపించి స్కూల్లో దించేసి లంచ్ నేను తీసుకొస్తానులే అని చెప్తూ పిల్లలకి వెళ్ళిపోయింది.
భార్య సంగతి తెలిసినటువంటి భర్త ఏం చేశాడు, నాయనమ్మ కట్టినటువంటి బాక్సుల్ని స్కూల్కి తీసుకెళ్దామనుకున్నాడు. తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉండగా పిల్లలకి లంచ్ బ్రేక్ అయిపోయింది. టైం అయిపో వస్తుండగా ఇంతలో చెల్లెలుంది, అన్నయ్య మనకి ఇంక ఈరోజు లంచ్ లేదేమో అనగానే వెంటనే తన్న, ఏమీ లేదు నాయనమ్మో తాతయ్యో మన కోసం వస్తారు చెల్లి, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు మనల్ని మర్చిపోరుగా, తప్పకుండా మనకి లంచ్ తీసుకొస్తారనగానే ఇంతలోనే తండ్రి నాయనమ్మ కట్టినటువంటి బాక్సుల్ని తీసుకొచ్చి అన్నం పెట్టి క్లాసులోనికి పంపించాడు. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా భార్య గాబరాగా పరిగెత్తుకుంటూ స్కూల్కి వచ్చింది. అదేంటి మీరు వచ్చారు అంటే, మరి పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది కదా అందుకని వచ్చాను అనేసి భర్త చెప్పగానే, నేను కూడా లంచ్కనే వచ్చాను, మరి బాక్సులేవి చేతిలో అన్నాడు. వాళ్ళని తీసుకెళ్ళి హోటల్లో తినిపిద్దాం అనుకున్నాను, హోటల్లో తినిపిద్దాం అనుకున్నదాని లంచ్ టైంకి రావాలి, కానీ ఈ టైంకి వస్తే లంచ్ టైం అయిపోయి పీరియడ్స్ అయిపోతాయి కదా. హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకునేదాన్ని, హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సినటువంటి అగత్యం ఏముంది వాళ్ళకి, అంత అగత్యం ఉందా, తల్లివై ఉండి సమయానికి బాక్సులు ఇచ్చేటటువంటి బాధ్యత నీకు లేదా. సరేలే, నేను ఒక ఆలోచన చేశాను, పద మనం హోటల్కి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందామంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ఊళ్ళోనే నేను ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాను అంటూ తన యొక్క ప్లాన్ అంతా చెప్పగానే, అసలంటూ వేరుకాపురం అనగానే చాలా ఆనందపడిపోయింది భార్య. ఇక ఇంటికి వెళ్ళి మనం సర్దుకోవడం మొదలు పెడదాము అని అన్నాడు. ఇంతలోని వాళ్ళ చెల్లెలు కూడా ఇంటికి వచ్చింది. చెల్లెల్ని చూసినటువంటి, కూతుర్ని చూసినటువంటి అనసూయమ్మ చాలా సంతోషపడిపోయింది. అమ్మ ఏంటమ్మా నువ్వు వచ్చావంటే, ఏం లేదమ్మా నువ్వు కంగారు పడి బాధపడుతూ ఉంటావని అన్నయ్య నాకు ఫోన్ చేసి రమ్మనిమని చెప్పాడు అని చెప్పగానే ఎంతో ఆనందం వేసింది. కొడుకు వాళ్ళపైన చూపుతున్నటువంటి శ్రద్ధకి కోడలు ఎలాగో పరాయిదే, కానీ కొడుకు ఆ ప్రేమ ఆప్యాయత చూపిస్తే ఏ తల్లి తండ్రికైనా ఆనందంగా ఉంటుంది కదా. అన్నీ సర్దుకొని వాళ్ళు వెళ్ళబోతుంటే వెంటనే కోడలు మిక్కచ్చిగా చెప్పింది, మీ ఇద్దరూ మటుకు మా ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు వస్తే మళ్ళీ పిల్లలు మీతో వస్తామంటారు, కాబట్టి ఖచ్చితంగా మీరు రావడానికి వీల్లేదు అని అత్తమామలకి చెప్పింది. నీకు ఏం ద్రోహం చేశామమ్మా మేము అంటే, మీరు ఏం చేశారో నాకు తెలీదు, కానీ మీరు మటుకు మా ఇంటికి రావడానికి వీల్లేదు, మళ్ళీ పిల్లలు మిమ్మల్ని పట్టుకొని వెళ్ళాడతారు అంటూ రాగాలు తీసింది. వెంటనే కొడుకు, దాని మాటలు ఏం పట్టించుకోకండి, మీరు రాకండి అనగానే వెంటనే తండ్రి, లేదులే బాబు అదంత మాటలు, మీ భార్య అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇప్పుడు మేము ఏ ముఖం పెట్టుకుని వస్తాం, తర్వాత వస్తానులే అంటూ వెళ్ళిపోతుంటే చెల్లెల్ని 2 రోజుల నుండి అమ్మా నాన్న కొంచెం సర్దుకున్నాక వెళ్ళమని చెప్పి వెళ్ళాడు. ప్రతిరోజు కొడుకు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు, కానీ అనసూయమ్మ గారిని మామూలుగా చేయటం చాలా కష్టమైపోయింది. కొడుకు మనవడు మనవరాలు గుర్తుకొచ్చి ఆవిడ ఆరోగ్యం కుంగి కృశించిపోతుంటే తను వాళ్ళ గురించి బాధపడుతున్నా, తను బాధపడుతున్నానని తెలిస్తే భార్య ఆరోగ్యం మరీ క్షీణిస్తుందని తెలిసి ఏం చేయాలో అర్థం కాని ఆయన ఒక ఆలోచన చేశాడు, ఇలా వదిలేస్తే ఇది మరీ మతి స్థిమితం తప్పిన దానిలాగా అయిపోతుంది, కాబట్టి నేను ఒక ఆలోచన చేస్తానని, ఇది పెద్ద ఇల్లే కాబట్టి ఇలాగ అనాథగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక దగ్గర చేరవేసి, అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకువచ్చి వాళ్ళని చేరదీసి వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూస్తూ వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం ప్రారంభం చేశాడు. ఒక అనాథ సరళానయ్యల్లాగా ఇంటిని మార్చేశాడు. వాళ్ళని చూస్తూ కొంచెము ఆనందంగా ఉన్నప్పటికీ కూడా అయ్యో మనవణ్ణి మనవరాల్ని చూడలేదే అన్నటువంటి తపన ఇద్దరి హృదయాల్లో ఉంది. ఎందుకంటే వెళ్ళిన రోజే కోడలు చెప్పింది, మీరు కనుక నా కొడుకు కూతురుని కనుక మీ అమ్మ వాళ్ళకి చూపిస్తే నా మీద ఒట్టే అని. భర్త కూడా నిస్సహాయుడై చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. కొన్ని రోజులకు పిల్లలు దిగులుతో తినక నిస్సత్తువుగా మారి కళాహీనంగా తెలివి లేకుండా పరీక్షలు సరిగ్గా రాయకుండా జ్వరంతో నీరసించిపోతుంటే అప్పుడు ఆ కోడలికి వాళ్ళ విలువ తెలిసొచ్చింది. సరే మీరు మాతో రండి అంటూ వాళ్ళని తీసుకొచ్చి బామ్మ తాతయ్యలకు చూపించి మేము ఇక్కడ వచ్చి ఉంటామన్నా వద్దులేమ్మా, ఇప్పుడు వచ్చి ఉంటానంటావు, మళ్ళీ నీకేదో కోపం వస్తే వెళ్ళిపోతానంటావు, మేము అక్కడికి వచ్చినా మాకు కుక్క జీవితమే తప్ప మామూలు హాయిగా ఉండేటటువంటి జీవితం లేదు కదా, అక్కడికి వచ్చి ఉండాల్సినటువంటి అగత్యం ఏముంది అని చెప్పి పిల్లల దగ్గరికి వచ్చి, బామ్మ తాతయ్య అమ్మా నాన్నని వదిలి రాకూడదమ్మా, అమ్మా నాన్నల విలువ చాలా గొప్పనైనటువంటిది, ఆ విలువ తెలుసుకొని మీరు పెరగండి బ్రతకండి ఇంకొకరికి నేర్పించండి, తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవాలమ్మా, మీరు దానికి
మారుపేరుగా ఉండాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు, మేము మీరు ఎంత బాధపడ్డారో మీకు తెలుసు కదా అంటూ పిల్లలకి చెప్పారు. నిత్యము వాళ్ళు వారానికి 2 సార్లు వస్తూ ఉండేవారు, పిల్లలకి నీతి కథలు చెబుతూ ఉండేవారు. ఇది అండి జీవితం అంటే.